ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరంటే అందమైన అమ్మాయిలు, అందమైన సింగర్స్. ఓకే, నౌ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఉమా నిహా అండ్ మనీషా. మనీషా గారు ఏమైంది? వాట్స్ రాంగ్ విత్ హిమ్? మనీషా గారు ఎట్లా చూస్తున్నారంటే ఢిల్లీలో అప్పుడు వీడే. యాక్చువల్లీ ఇప్పుడు ఒక పనికొచ్చే క్వశ్చన్ అడుగుతాను. ఎందుకు నువ్వు రామ్ ప్రసాద్ ని చూస్తే అంత దూరంగా పారిపోతున్నావు? అంటే కొంచెం భయం వేస్తుంది. అది కూడా ఎంత అమ్మాయి కూడా. అర్జెంట్ గా అరెరే ఎక్కడ ఎక్కడ పాట పెట్టండి. ఆ పాట మీద మనీషా ఇంకా రామ్ ప్రసాద్ రొమాంటిక్ డాన్స్ చేస్తారా? నీకు నేను లైఫ్ ఇస్తున్నాను రామ్ ప్రసాద్. ఆ కళ్ళలో కసి చూడు. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వే సమాధానం. అరే ఎప్పుడు 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 ఎక్కడ నా ప్రయాణం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మంచి సంతోషం, పాటల్లే మారింది ప్రతి క్షణం. అరే లాస్ట్ సాంగ్ బాగా సాటిస్ఫైడ్. నౌ క్విక్లీ సింగర్స్ వచ్చిన వెంటనే పాట పాడాలి కాబట్టి ఒకసారి నీ తాత టెంపర్ వాడు. వాళ్ళ తాత టెంపర్ నీకు తెలుసు. ఆమె పాడి చెప్పింది కాబట్టి. నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, బాబాయి టెంపర్, మీరంతా టెంపర్. బ్లడ్ లోనే ఉన్నాదమ్మో బెండు తీసే టెంపర్. దమ్మున్న ప్రతి ఓడికి ఉండాల్సింది టెంపర్. నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా అరే రే ఎక్కడ ఎక్కడ 3 2 1 గో. అరే రే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. మాటలే సంతోషం, పాటలే మారింది ప్రతి క్షణం.
ఎంజాయ్ అండ్ రిలాక్స్. మన సింగర్స్ కూడా వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పచ్ పటాకా. పళ్ళు రాలుతాయి అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్ చూసినప్పుడు ఎవడైనా వచ్చి ఇండియా ఓడిపోతా అన్నప్పుడు పళ్ళు రాలగొట్టాలను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్టింగ్ గా నువ్వు మ్యాచ్ చూస్తున్నావు, రామ్ ప్రసాద్ వచ్చి రే ఓడిపోతుంది రా ఇండియా అని అంటే నువ్వు ఆయన రామ్ ప్రసాద్ పళ్ళు ఎట్లు రాలగొడతావు చూద్దా. నేను విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నాను, వావ్ 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 అంటే ఈమె పాకిస్తాన్ షోయబ్ అక్తర్ బౌలింగ్. అంత మంచి ఛాన్స్ ఇస్తే పళ్ళు రాలు కొట్టేది అని మళ్ళు ఆడికి ఆశ ఉంది. టీవీలోకి వెళ్ళి చూస్తున్నారు ఇద్దరు క్రికెటర్స్ నువ్వు ఎప్పుడెప్పుడు రాలగొడతావు అని. ఇండియా ఇండియా మ్యాచ్ పోతుందిరా. ఎవరా కొట్టించుకోడానికి వచ్చినా ఇండియా పోతా అంటాడు. వీడేమన్నాడు మ్యాచ్ పోద్దా అన్నాడు అంతే చెప్పాలి. ఓడిపోద్దా అన్నాడు. ఈసారి నువ్వు కొట్టాలి చెప్తున్నా. ఇండియా 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 కరెంట్ పోయిందిరా కరెంట్ పోయిందిరా. ఓకే నెక్స్ట్ పేషెంట్. పంచపట క్యాన్సర్ చెప్తున్నప్పుడు మధ్యలో శ్రీను గారు కానీ రామపాసు కానీ ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ టైం మన పటా సెట్ లో అందరికి కప్పేయకుండా పంపించేసి పళ్ళు రాలగొట్టాలనిపిస్తే అందరికి కప్పిస్తే మేమేం చేసుకున్నాడు. సుధాకర్ చేసేది కామెడీ అని ఎవరన్నా చెప్తే పళ్ళు రాలగొట్టాలని. ఏంద్రా నీ పళ్ళు రాలుతాయి కుసో కుసో. నెక్స్ట్ రెడ్ సిగ్నల్ పడి ఆగినమని కనిపిస్తున్నా కూడా వెనుకోడు ఊకే ఊకే హారన్ కొడుతూ ఉంటే పళ్ళు రాలగొట్ట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల రామ్ ప్రసాద్ గారు హారన్ కొడతాడు, నువ్వు ఇగో అక్కడ నుంచి వస్తావు కొడతారు రాలు కొడతారు రాలు అని రేఖ చెప్పలేదు. నీ రేఖారు స్కూటీ స్కూటీయా నాది రోడ్ లారర్. అక్క జాగ్రత్త. వైఫ్ అండ్ హస్బెండ్ ఫైటింగ్ మిడిల్ మిడిల్ గోయింగ్ అందులో రాలి మొగుడు పిల్లలు కొట్టుకుంటే మధ్యలో వెళ్ళదు కాదురా అది మధ్యలో మిడిల్ మిడిల్ అయిందిరా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం చూడు, రామ్ ప్రసాద్ అండ్ మనీష్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుందాం. దిస్ ఇస్ ప్యూర్లీ యాక్టింగ్, యూ డోంట్ టేక్ ఇట్ పర్సనల్. అబ్బా అంత దృష్టి నాకు అంత దృష్టి నాకు. త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్ లో గెటప్ సీన్ ఉమానేహ ఉంటారు, సెకండ్ ఫ్లోర్ లో ఆటో అండ్ మనీష్ ఉంటారు, థర్డ్ ఫ్లోర్ లో నువ్వు ఉంటావు అన్నమాట. థర్డ్ ఫ్లోర్ లో మన ఇద్దరం ఉంటాం. అది కొట్లాడుకోవాలి. మీరు ఏం చేస్తున్నావు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? యు ఆర్ యువర్ ఫోన్ ఇస్ ఆన్ సైలెంట్. నాకు ఇంగ్లీష్ రాదు. ఏ రామ్ ప్రసాద్ నీ పిల్లని అదుపులో పెట్టుకో, మాట్లాడితే పైకి వచ్చేస్తుంది మీ పిల్ల. పైకి పైన మేముంటాం రావులే. బయటికి వెళ్ళాలంటే కింద కిందకి వెళ్ళాలి. ఆర్గ్యూ ఇంగ్లీష్. ఏంట్రా మాట్లాడదాం మాట్లాడదాం మేము ఆడదాం నీ మాట్లాడలేదు.
చెల్రా డబ్బు చెల్రా చెల్రా అరే నువ్వు ఎడుకురా ఏంట్రా నువ్వు ఊరికే కుక్కలా గలారుస్తున్నావు గోల భరించలేక కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్తున్నా పీస్ ఆఫ్ మైండ్ ఓకే డ్రెస్ ఏంటి పీసులు పీస్ ఇగో కింది టోల దగ్గర పోయి చక్కెర తీసుకుంటురా పో ఏం కావాలరా చక్కెర చక్కెర కావాలి తెచ్చుకో ఆడ లేకపోతే ఆడిపో ఆ పెట్రోల్ నా పల్లెలో కావాలరా ఆడికి కావాలి ఇడికి కావాలి ఇక్కడ చూస్తాను చూసి అసహించుకుంటుంది ఇందాల నుంచి ఆ కిడ్నీ కిడ్నీ పోయింది అంటుంది ఇందాల నుంచి కిడ్నీ ఎడికి పోయింది కిడ్నీ 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 అంటుంది షుగర్ షుగర్ లేదు మా ఇంట్లో షుగర్ లేదు ఏం లేదు నాకు లెట్ మీ స్పీక్ లైక్ మామా ఏం మాట్లాడుతున్నావు ఎల్లారా నువ్వు ఎల్లారా మీ కొడుగా ఇడికడి సీనియర్ పొలకులు వచ్చి నువ్వు ఓరా ఇంకా దారుణాలు అయితే పో ఇప్పుడు మన ముందుకి రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు వాటర్ రామ్ ప్రసాద్ ఆయన గడప ఫస్ట్ మనీష దగ్గర నుంచి వద్దాం మనీష దగ్గర అక్కడికి వెళ్దాం అయితే మనీష యాక్చువల్గా యుఎస్ లో పుట్టింది యుఎస్ లో పెరిగింది అక్కడ నుంచి యుఎస్ లో ఎలా పడుతుందో తెలుసండి మీకు అక్కడ హాస్పిటల్ లో కాకపోతే మన దీనిలో అంటారు యుఎస్ లో అయితే అరబిక్ లో పుట్టారు అనుకో సో మనీష అక్కడ మ్యూజిక్ నేర్చుకుని యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి ఏంటంటే శతమానం భవతి సినిమా లాంటి ఒక లొకేషన్ లో ఉన్న ఒక ఊరికి వెళ్ళాలి ఊరికి వెళ్ళి ఒక ఇక్కడ సంప్రదాయాలు నేర్చుకోవాలి కల్చర్ నేర్చుకుని వద్దాం అని చెప్పి ఒక విలేజ్కి వెళ్ళింది విలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ ఊరోళ్ళతో ఈ అమ్మాయి ఆ స్లాంగ్ లో మాట్లాడుతా ఉంటే వాళ్ళు ఎలా ఆడుకున్నారు నీకు ఇబ్బంది ఎలా చూద్దాం ఒకసారి విలేజర్ రామ్ ప్రసాద్ నేను మనీష్ ఎలా వస్తాను అనమాట చూద్దాం పల్టూలో తీసుకురండి లింగి కట్టుకొని ఇలా చుమ్ము పట్టుకొని నోట్లో కందుపల్ల ఏ చుమ్ముందా వద్దు వద్దు వాట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఫోర్ ట్రీస్ గ్రీన్ ట్రీస్ గ్రీన్ ట్రీస్ ఏమైంది కాలుకి దేర్ ఇస్ ఎ బిగ్ ట్రీ దేర్ ఇస్ ఎ స్మాల్ ట్రీ ఇది నాట్ ఎ ట్రీ ప్లాంట్ ప్లాంట్ ఎస్ మౌత్ మౌత్ గుడ్ యు వాంట్ ఆటో ది స్మోకింగ్ ఏరియా నో యు దిస్ ఓ వాట్ థాంక్యూ సో మచ్ ఇంకా అమ్మా తెచ్చుకుందో చంబు ఇప్పుడు నాకు ఎవడేస్తాడు నీళ్ళు Okay, this is for what? This is for... Splash it! Last word! Last word! You shit! You shit! Where are you from? Actually, I came from... I'm not sure if you're looking at the first time. This is not a ego. Ah. This is birth matcha. Birth matcha. This is andam for me andam for me are aina are uru nu vachina pani marchipoyinaava oh my god దేనికి వచ్చావు యాక్చువల్లీ ఇండియాలో చాలా ప్లేసెస్ బ్యూటిఫుల్ గా ఉంటాయి మా మామ్ డాడ్ టోల్డ్ మీ సో దట్స్ ద రీజన్ ఐ కేమ్ హియర్ సో ఐ వాంట్ టు సీ బ్యూటిఫుల్ ప్లేసెస్ అలా కాదు కానీ ఇప్పుడు చెప్పి ఎక్కడ దేనికి వచ్చావు అమ్మ ప్లేస్ ఉండడానికి వచ్చినా ఎందుకు వెళ్తావు ఎందుకు వెళ్తావు
చూడడానికి వచ్చావా? ఎంగేజ్ చేస్తాం, ఎప్పుడో వెళ్ళిపోనాను కదా అక్కడికి. సరే ఊరు చూపిస్తా, ఇటు పక్క వెళ్ళదు. వెరీ డేంజరస్. అది చెరుగట్టు చూసావా? చెరుగట్టు నాకేం తెలీదు, ఈత కొట్టాను కదా. ఇది ఏదో కొట్టావా? అప్పుడే అంటుకుంటా అక్కడ. అయితే చిన్నప్పుడు చిన్న జల కొట్టింది, ఆ జల లోపలికి వెళ్ళిపోయి బయట పెట్టేసింది. ఊళ్ళో కల్చర్ నేర్చుకుని వెళ్ళిపో జాగ్రత్తగా. సరే సరే. ఎలా ఉంటుంది అనమాట, ఇప్పుడు ఈ అమ్మాయి పాడడానికి వచ్చింది. దీనికంటే ముందు ఉమానేహ పాడుతుంది అనమాట, ఒక మంచి మాస్ సాంగ్. ఆ మాస్ సాంగ్ పాడుతుంటే చాలా మంది ఇలా హమ్మి ఇస్తారు పక్క నుంచి. అదే మనీష్ అయితే ఎలా రియాక్ట్ అవుతుంది సాంగ్ ఉమానేహ అక్కడి నుంచి పాడుతుంది. జాతర ఆడియన్స్ ఉంటారు కదా, మనం జాతర ఆడియన్స్ జాతరలో తీసుకుని అందరూ తాగేసి వచ్చి రత్ర చేస్తుంటారు. ఏ మన అందరూ మన ఆడియన్స్ తెలుసా జాతర తెలుసా నీకు? ఏ ఎన్ని చేసింది ఈవెంట్ జ్యోతిలక్ష్మి? 3, 2, 1 గో. జ్యోతి లక్ష్మి ఐ'మ్ కాస్ట్లీ టు టచ్ మీ. జ్యోతి లక్ష్మి ఐ'మ్ కాస్ట్లీ టు టచ్ మీ. చేతులకి ఏమైంది, అంటుకుందా? ఐ'మ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ సాంగ్. ఇప్పుడే నువ్వు ఉమానేహనా మనీషనా? నీకు అర్థం లేదా, కాలేజీలో పెట్టింది అంటే మనీష. ఇలా పెడితే నేహ, ఇలా పెడితే శ్రీముఖి, ఇలా పెడితే శ్రీముఖి. మనీష వచ్చింది, ఇప్పుడు అల్లరి చేస్తారు అందరు. ఎలా ఉంది? మంచి పాట పాడు. అబ్బా అరుస్తున్నాం రా. ఏమ్రా యూఎస్కెళ్ళి వచ్చింది, కమ్మున్న దాన్ని కూడా ఆమె పైకి ఎక్కితే ఒక్కలు ఎరగొడతాం. మనూరే ఎక్కువ అలా చేయదు, టిప్స్ అని అరుస్తున్నా మాట్లాడు. ఇలా వద్దండి, పాడతా కదా, నీకు పాడిపించుకోరు. నీ పేమెంట్ తీసుకోండి. వెరీ ఒకసారి ఎణుకుపోతే మైక్ ఇస్తారా? మొత్తం లిప్స్టిక్ దీనికే ఉంది. మళ్ళీ ఇదే మైక్ తో మళ్ళీ ఉమాన్ హ్యాగ్ కూడా పాడాలి. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకా ఇడు గొల్లిగాడు ఇంకా పేమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఉమానేహ సేమ్ డ్రెస్ వేసుకొని ఒక జర్నీ చేస్తుంది. జర్నీ చేసినప్పుడు కొన్ని కొన్ని ఆటుపాట్లు ఎదుర్కొంటుంది, ఎలా ఉంటుందో చూద్దాం. నేను కండక్టర్ని, తెలంగాణ బస్సులో జర్నీ చేస్తుంది సేమ్ డ్రెస్ వేసుకొని. సో కండక్టర్ గారి పరిస్థితి ఏంటి? నాకు బస్ జర్నీ పడదు. నీకు పడదా? ఇప్పుడు పడదా చూడు. ఏ టికెట్ 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 ఎడగమ్మ, ఎడగలాలి. ఎరగడం టికెట్లు. ఎవరు అమ్మ వచ్చింది? సెయిన్ లాగా బస్ కూడా సెయిన్ ఏం చే కాలు కంటుకుందా? ఫైవ్ రూపీస్ పడిపోయింది, తీసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ ఎక్సర్సైజ్ ఆపుతారా? ఒక్కసారి ఓకే అండి, కోర్టు తీసుకెళ్ళి. ఇప్పుడు ఉమానేహ పెళ్లి చూపులు అయితే అయ్యా, ఎప్పుడైనా పెళ్లి చూపులు కొంచెం కొంచెం అంటే సగం తలుపు నుంచి చూసి వెళ్ళిపోయా పెళ్లి చూపులు. ఇప్పుడు నేను ఉమానేహ, ఉమానేహ పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు రెడీ, పెళ్లి కొడుకు కుర్చీలో కూర్చోలి కదా, మీ కుర్చీలు కూడా కింద కూర్చుంటా. హాయ్ ఉమానేహ. హాయ్. నీ బయోడేటా చదివాను, నాకు బాగా నచ్చింది. నేను బయోడేటా? నేను బయోడేటా. నువ్వు ఇద్దరు బాగా నచ్చారు. ఓకే. అందులో నువ్వు పాడిన టెంపర్ పాట ఉంది కదా, ఐ లైక్ ద టెంపర్. నీకు పాటలు వచ్చా? రావు, పాడితే వస్తాయి.
మంచి పాట పాడు. టెంపర్ మీ తాత టెంపర్ మీ మామ. చాలు ఇంకో పాట. టెంపర్ 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 టెంపర్. రేపు ఉదయం మనకు పిల్లలు పుడితే ఏ పాట పాడతావు? టెంపర్ టెంపర్. ఒక నేను పోతే టెంపరే టెంపరే. నీకు టెంపర్ తప్ప ఏం రాదా? టెంపరా. నీకే టెంపర్ తప్ప ఏం రాదా? టెంపరా. అవుదండి డాక్టర్ చూపించాను తీసుకెళ్ళి. టెంపర్ అవుతున్నావా? భయపడి వచ్చావా లేకపోతే? లేదు భయం ఏం లేదు. మరి ఎందుకు భయపడుతున్నాను చూసి? అంటే జస్ట్ మీ ఎక్స్ప్రెషన్ చూసి కొంచెం భయం వేసింది. డస్ హీ లుక్ లైక్ ఎ రేపిస్ట్? కొంచెం తేడా కొంచెం తేడా. మంచి ఫ్యూచర్ ఉంది బాయ్స్. మమ్మల్ని కనిపెంచుతున్నాం మరి.